ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతిక కాయం. నివాళులు అర్పిస్తోన్న ప్రముఖులు, తరలి వస్తున్న అభిమానగణం. రామోజీ మృతిపై రాష్ట్రపతి సంతాపం. ఒక టైటాన్ను కోల్పోయామని ఆవేదన. కుటుంబ సభ్యులకు మరుము సానుభూతి. తెలుగు భాష ఉన్నతికి రామోజీ కృషి. జర్నలిజానికి గుర్తింపుగా చిరకాలం నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న కేటీఆర్. భారత జర్నలిజంలో ఆయన ఒక విప్లవం. సినీ రంగంలో తనదైన ముద్ర. దేశం కోసం రామోజీ ఆలోచించేవారన్న ప్రధాని మోదీ. రామోజీరావు తెలుగు వెలుగు. అక్షర యోధుడి సేవలు ఎనలేనివి. ఆయన మృతి ఆవేదనకు గురి చేసిందన్న చంద్రబాబు. జర్నలిజంలో విశ్వసనీయతకు మారుపేరు. పారిశ్రామికంగా విలువలు జోడించారు. రామోజీ మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. ప్రజాపక్షాన జన చైతన్యాన్ని కలిగించారు. అక్షరానికి సామాజిక బాధ్యత జోడించారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలన్న పవన్. రామోజీ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. పత్రికా రంగానికి ఎనలేని సేవలు చేశారు. ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్. మీడియా సినీ రంగాల్లో రామోజీ కృషి. అన్ని వ్యాపారాల్లో మార్పు చూపించారు. తెలుగు ప్రజలకు తీరని లోటన్న పొంగులేటి. రామోజీ మరణం తీవ్రంగా బాధించింది. రాజీ పడకుండా ఫైటర్ గా నిలిచారు. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యారన్న ఉండవల్లి. రామోజీ మృతిపై కేసీఆర్ ప్రగాఢ సానుభూతి. ఒక మేరు పర్వతం దివికేగిందన్న చిరంజీవి. రామోజీ దార్శనికులు అన్న జూనియర్ ఎన్టీఆర్. నిత్య నూతనం రామోజీ జీవితం. లక్షల మందికి ఉపాధి కల్పించారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. తొలిచూపుతో నా సినిమా ప్రస్థానం. రామోజీ లేరు అంటే బాధగా ఉందన్న కళ్యాణ్ రామ్. పట్టుదలకు మారు పేరున్న తలసాని. రామోజీరావు ఒక లెజెండ్. ఆయన లేకపోవడం దేశానికే నష్టమన్న కావూరి. ఎన్నో కుటుంబాలను కాపాడారన్న పరిటాల సునీత. రేపు అధికారికంగా రామోజీ అంత్యక్రియలు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. సీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రామోజీ సొంతూరులో విషాద ఛాయలు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. చేసిన పనులు తలుచుకుని కన్నీళ్లు. పవన్ పరిణితి గల నాయకుడిలా మాట్లాడారు. టీడీపీ వాళ్లు మాత్రం దాడులు చేస్తున్నారు. మంచి సంస్కృతి కాదు అన్న భరత్. హైదరాబాద్ లో చేప ప్రసాదం. తరలి వచ్చిన జనాలు. 2 రోజుల పాటు పంపిణీ. పట్టపగలే ఇసుక దందా, పగలే అక్రమ తవ్వకాలు. అడ్డుకున్న జనగాం జిల్లా రామోజీగూడెం వాసులు. TV9 KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ విజయవాడ SS కన్వెన్షన్ లో నిర్వహణ. ఇంటర్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. తిరుపతిలో టాక్సీ డ్రైవర్ల ఘర్షణ. 4 గాయాలు. భయాందోళనకి గురైన భక్తులు. అదుపు తప్పి కార్ బోల్తా. ప్రమాదంలో తప్పిన ప్రాణనష్టం. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో ఘటన. మహదేవ్పూర్ లో కూలీల ఆందోళన. 60 రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన. తీవ్రంగా నష్టపోతున్నామని నిరసన. కాంగ్రెస్ CWC మీటింగ్. విపక్ష నేతగా రాహుల్ని ఎన్నుకునే ఛాన్స్. హాజరైన సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు.